తెలంగాణ రాష్ట్రంలో నెలకొని ఉన్న పరిస్థితులు ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వారి వరుస వైఫల్యాలు అది 100 రోజుల్లో చేస్తానన్న 6 గ్యారెంటీలు కావచ్చు మూసి కుంభకోణమే కావచ్చు లేదా బావమర్దికి కట్టబెట్టిన అమృత్ టెండరే కావచ్చు లేదా వారు చేస్తున్న వివిధ సివిల్ సప్లై స్కామ్ గాని ఇంకొకటి గాని ఇంకొకటి గాని వరుసగా ఎండగడుతూ మా పార్టీ నిరంతరం ప్రధాన ప్రతిపక్షంగా ఈ ప్రభుత్వాన్ని ఇరుకునబెట్టే విధంగా వ్యవహారం చేస్తా ఉన్నది జంకకుండా బెదరకుండా భయపడకుండా ఎక్కడా కూడా రాజీ లేకుండా గత 11 నెలలుగా ఎన్ని రకాల ఎదురు దెబ్బలు తగిలినా అన్ని దట్టుకుంటూ మా కార్యకర్తలు మా నాయకులు ధీరోదాత్తంగా కేసీఆర్ గారు మాకు నేర్పిన ఉద్యమ బాటలో నడుస్తూ వచ్చాం మరి ఈ రోజు మమ్మల్ని రాజకీయంగా మాకు సమాధానం చెప్పే సమర్థత లేదు రాజకీయంగా మేము లేవనెత్తిన ప్రశ్నలకు వివరణాత్మకంగా ప్రజల్ని సంతృప్తి పరిచే విధంగా ప్రజల్ని సాటిస్ఫై చేసే విధంగా సమాధానం చెప్పే పరిస్థితి అంతకంటే లేదు వారు మేము ఇరుకునబెట్టే విధంగా వారిని ఏ ప్రశ్నలైతే వారిని అడుగుతున్నామో 6 గ్యారెంటీల అమలు విషయం కావచ్చు ఇంకా చాలా విషయాలు కావచ్చు వాటి మీద కూడా ఇవాళ కనీసం ప్రభుత్వంలో ఏ ఒక్కరు కూడా ముందుకొచ్చి జవాబు చెప్పే పరిస్థితి లేదు అందుకే మమ్మల్ని రాజకీయంగా ఎదుర్కోలేక ఇవాళ మా కుటుంబ సభ్యుల మీద మా బంధువుల మీద ఇవాళ కొన్ని కేసులు బనాయించి కుట్రలు చేసి మా మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయాలే ఆత్మ స్థైర్యాన్ని దెబ్బతీయాలే ఈ కుట్రలతో మా గొంతు నొక్కాలనే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నట్టుగా కనబడుతున్నది కానీ నేను కాంగ్రెస్ నాయకత్వానికి అది రేవంత్ రెడ్డి కావచ్చు రాహుల్ గాంధీ కావచ్చు చెప్పేది ఒకటే మేము ఉద్యమంలో అడుగుపెట్టినాడే సావుకు తెగించి వచ్చిన వాళ్ళం కేసులకో మీరు చేసే ఈ చిల్లర ప్రయత్నాలకో భయపడే వాళ్ళం ఎంతకంటే కాదు